సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షం వల్ల నగర ప్రజానీకం అవస్థలు పడ్డారు. పండగ పూట రక్షాబంధన్ కోసం ఊర్లకు వెళ్లిన వారు కాస్త బస్సుల్లో వస్తుండగా అది కాస్త రైల్వే అండర్ బ్రిడ్జ్ లో నిలిచిపోయింది. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు బిక్కు బిక్కుమంటూ క్రిందకు దిగి నీటిలో నుండి గడ్డకు చేరారు. నిలిచిన నీటిని అగ్నిమాపక దళం పోలీస్ వారితో కలిసి బయటకు పంపే పనిలో పడ్డారు. సోమవారం కురిసిన భారీ వర్షానికి పండగ కాస్త సంతోషాన్ని లేకుండా చేస్తుంది. అస్తవ్యస్తంగా ట్రాఫిక్ మారింది. గంటల తరబడి బస్సులు నిలిచిపోయాయి. రైల్వే అండర్ బ్రిడ్జ్ లో బస్సు నిలిచిపోవడంతో అందులో ఉన్న ప్యాసింజర్స్ ఒక్కసారిగా ఏం చేయాలో తోచక ఆందోళనకు లోనయ్యారు. అందులో నుండి దిగి ఎట్టాగోళ ప్యాసింజర్ బయటకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ మంద మకరన్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిలిచిన నీటిని దిగువకు వెళ్లేందుకు అగ్నిమాపక సెక్టం సిబ్బంది, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పనిలో నిమగ్నమయ్యారు. నీటిలో నిలిచిపోయిన బస్సును బయటకు తీశారు. యంత్రాల సహాయంతో కాలువలను శుభ్రం చేసి దిగువకు నీరు వెళ్లేందుకు శ్రమించారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో అకస్మాత్తుగా భారీ వర్షం కాస్త ఆందోళనకు గురి చేసింది. రైల్వే కమాండ్ వద్ద భారీగా నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. వెంటనే స్పందించిన నగరపాలక సంస్థ కమిషనర్ స్పెషల్ మాన్సూన్ టీంతో తరలివచ్చి వరద నీరు తొలగించడానికి సత్వర చర్యలు తీసుకున్నారు. పూర్తిగా వరద నీరు తొలగింపు చర్యలు చేపట్టారు. వాహనాల రాకపోకల పునరుద్ధరణకు ఆటంకం కలిగింది. పోలీసు మరియు ఇతర లైన్ డిపార్ట్మెంట్ అధికారులు నీటిని తొలగించడంలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో నేడు రేపు భారీ వర్షాల సూచన ఉన్నందున నగరపాలక సంస్థ సిబ్బందిని అప్రమత్తంగా ఉండి లోతట్టు ప్రాంతాల నుండి వరద నీరు తొలగింపుకు సత్వర చర్యలకు కమిషనర్ మకరన్ సిబ్బందికి ఆదేశించారు.